హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మా ఇంట్లో పెంచుకుంటున్న చిన్న గార్డెన్ గురించి చెప్తానండి ఇందులో వేసుకునేవి పాలకూర మొక్కలండి అవి ఇప్పటికీ నేను ఒక ఫోర్ ఫోర్ టైమ్స్ పాలకూరను హార్వెస్ట్ చేసుకున్నానండి కాకపోతే వీడియోలు కలిపి పెడుతున్నాను ఇక్కడ ఇందులో పీల్కల్లా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండి ఒక నాలుగైదు పెడితేనే అంత పెద్దగా స్ప్రెడ్ అయిపోయింది దానిలో కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను నాకు అవసరం ఉన్నప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న మొక్క పేరు కృష్ణ కమలం అండి దీన్నే పాండవుల చెట్టు అని కూడా అంటారు దీన్ని రాఖీ చెట్టు అని కూడా అంటారు ఇలా పాలకూర రెండోసారి మళ్ళీ ఇట్లా బాగా వచ్చిందండి అంటే నేను వీడియోను నుంచి ఇటు మళ్ళీ పెట్టాను పెట్టడం వల్ల సెకండ్ టైం కనిపిస్తుంది కాకపోతే ఇది ఒకేసారి ఉన్నప్పుడే చూడండి ఆకులు మాత్రం చాలా బాగా హెల్దీగా మస్తు వస్తున్నాయండి ఇలా పాలకూర మనం పెంచుకుంటేప్పుడు వాటర్లో రోజు నానబెట్టి తెల్లవారి నాటుకోవాలండి నాటడం వల్ల బాగా తొందరగా స్పీడ్గా వచ్చేస్తుంది మొక్కలు అనేది బయటికి ఇలా బర్డ్లాగా ఉన్న మొగ్గ అనేది ఒక ఐదు రోజులకు ఆరు రోజులకు పూస్తుందండి ఇలా చూసారా ఎంత బాగుసిందో మేము దేవుడికి పెట్టుకున్నామండి ఫస్ట్ పువ్వుని తర్వాత ఇక్కడ చూసారా మిర్చి మొక్కలు నాటుకున్నాను ఇందులో చిన్నవి ఆలుగడ్డను చిన్నగా కట్ చేసి అందులో మొలకల్లాగా పైన వస్తాయి కదా బొడిపెళ్ళలాగా అది పైన పెడితే అలా వస్తున్నాయండి మొలకల్లాగా ఇవి నేను ఫస్ట్ పెట్టుకున్న ఆలుగడ్డ మొక్కలు అండి ఇది పెద్దగా ఏం చూసారా ఇవి ఇక్కడ కూడా ఇక్కడ మెంతకు కూరండి మెంతకూర వస్తుంది చూసారా మెంతకూర గింజలు ఇది పల్లి పల్లి మా పిల్లలకి చూపెడదాం చెట్లు ఎట్లా ఉంటాయి కాయలు ఎట్లా కాస్తాయి అనేది పెట్టాను ఇది కొత్తిమీర అండి కొత్తిమీర మాత్రం హైలైట్ అండి చాలా వచ్చింది ఇది కూడా ఆలుగడ్డ చెట్టే అండి ఇక్కడ చూసారా మళ్ళీ ఇంకో దానిలో కూడా నేను టబ్లో అది వేసుకున్నా పుదీనా పుదీనా ఇది కంపోస్ట్ అండి కూరగాయల మొక్కలు చెత్తాన్ని అందులో వేసి పెడుతున్నాను కింద హోల్స్ పెట్టాను ఇక్కడ చూసారా చిన్నగా మూలకలు వస్తున్న కొత్తిమీర అండి ఇందులోకి వెళ్ళి కొత్తిమీర బయటకు వస్తున్నాయి ఫ్రౌట్స్ అవుతుంది ఇవి మెంతికూర గింజలు చాలాలా పెట్టుకున్నానండి ఇవి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత చూస్తే ఇలా చిన్న చిన్న మొక్కలు వచ్చాయండి మొత్తం మెంతుకూర మనకు పెట్టిన కానించాలి మొదలు పెడితే ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ డేస్లో ఇలా వచ్చేస్తుందండి మొత్తానికి చాలా మన చేతులతో మనం ఎంచుకున్న వాటిని తింటే చాలా బాగుంటుంది కదండి కాస్ట్ కాదు లెక్క కానీ ఇది మళ్ళీ ఇంకొకసారి ఈ మధ్య కాలంలో హార్వెస్ట్కు రెడీగా ఉందండి పాలకూర ఇవన్నీ మిర్చి ఇక్కడ మళ్ళీ వేసుకున్నానండి కాకపోతే పూర్తిగా ఎందుకు రాలేదు ఇవన్నీ నేను ఎన్నిసార్లు కట్ చేసి పెట్టుకున్నాను మీకు చెప్పడం కోసమని ఇలా పెట్టుకున్నానండి Okay friends.